బులలో దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. అమ్మ అందరూ బాగున్నారుగా? దేవుని మహాకృపను బట్టి, ఇంతవరకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, మీరిస్తున్న సహకారాన్ని బట్టి, అన్నదానంలో సహకరిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న వాక్యం చదువుకుందాం. లోకా సువార్త 15:24 ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరకనేని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభు, ఆ టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచుని బిడ్డలందరూ కూడా దీవించి ఆశ్రవదించండి. కాపుదల బిడ్డలపై ఉంచండి. నన్ను అభిషేకించి మీరే మాట్లాడండి. యేసునామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున మన అంశం ఏంటంటే తప్పిపోయి దొరకుట. ఏ స్థితిలో నీవు ఉన్నావు? తప్పిపోయిన స్థితిలో ఉన్నావా? దొరికిన స్థితిలో ఉన్నావా? ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో పైకి రావాలి, పైకి రావాలి, గొప్ప ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, ఉన్నత స్థానానికి వెళ్ళాలి. ఏ వ్యక్తిని పలకరించినా ఒక ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఇంకా ఎక్కడో కొంతమంది ఉంటారు సోమరిపోతులు, నాకేమొస్తుంది, నేనేం బాగుపడతా, నా మాట ఎవడింటాడు, నా వల్లేమవుద్ది అని నీరసపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందులో ఇద్దరు ముగ్గురు ఉంటారు అట్ట అంటాడు. మనం వాళ్ళని లెక్క వేసుకోవాల్సిన పని లేదు. ఎక్కువ శాతం మనం చూస్తే బాగా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, మంచి డబ్బులు సంపాదించాలి, జల్సాగా బ్రతకాలి, ఆనందంగా జీవించాలి. మనం బ్రతికేది ఆనందం కోసమేరా? మనం జలసాల కోసమేరా సంపాదించేది? టార్గెట్ పెట్టుకుని మరీ డబ్బులు మనం సంపాదించాలరా? ఈ సంవత్సరంలో ఇన్ని కాసులు, ఈ సంవత్సరంలో ఇంత డబ్బు, వచ్చే సంవత్సరం ఇంత డబ్బు, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకాస్త ఎక్కువ డబ్బు సంపాదించాలి అని చెప్పి అరాట పడుతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంపాదన, అందులో ఆనందం ఎంతవరకు ఉంటుందో తెలియదు. కానీ నా అనుభవంలో అయితే అందులో సంపాదనలో డబ్బులో ఆనందం అయితే నేను చూడలేదు. ఎందుకంటే ఆ డబ్బు మన దగ్గర పర్మనెంట్గా ఉండదు. ఈరోజు నా దగ్గర ఉంటే రేపు నీ దగ్గర ఉంటుంది, నీ దగ్గర ఉన్నది ఎల్లుండి ఇంకొకరి దగ్గరికి వెళ్ళొద్ది. డబ్బు ఎవరి దగ్గర కూడా పర్మనెంట్గా ఉండదు. ఒక రాత్రి గనక మలేరియా ఫీవర్ వస్తే 100,000 రూపాయలు ఫట్టం అంటే ఆయుష్ హాస్పిటల్కి వెళ్తే, మౌలు హాస్పిటల్కి వెళ్తే ఉంటామో పోతామో కూడా తెలియని పరిస్థితి. ఏ జ్వరమో కూడా తెలియట్లేదు. కరోనా వచ్చి పోయిన తర్వాత పోస్ట్ కోవిడ్, ఆ టెలిగ్రామ్ కోవిడ్, రకరకాల పేర్లు పెట్టి మనుషుల్ని గొల్ల గొల్ల ఈ రోగాలు గొల్ల చేస్తున్నాయి. రెండోది ఆరోగ్యాన్నేమో రోగాలు గొల్ల చేస్తున్నాయి, డబ్బునేమో హాస్పిటల్ గొల్ల చేస్తున్నాయి. ఆఖరికి భిక్షారుల్లాగా అయిపోతున్నారు. లక్షాధికారులు కూడా భిక్షాధికారుల్లాగా, భిక్షగాళ్ళలాగా అయిపోయే పరిస్థితి. డబ్బును ఎప్పుడూ నమ్మొద్దు. డబ్బు చాలా మోసకరం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనం సంపాదించుకోవడానికి చెడ్డ మార్గాలు ఎన్నుకోవద్దు. ఏ మార్గాలో తెలుసా? పేకాట, గుర్ర పందాలు, బెట్టింగులు, లాటరీలు, రకరకాల గేమ్స్ ఆడుతూ బెట్టింగులు చేస్తూ ఉంటారు. ఇంత 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 అని ఒకసారి రెండుసార్లు బాగానే వస్తాయి. ఒక 10,000 వస్తాయి, ఒక 20,000 దాకా బాగానే వస్తాయి. తర్వాత ఒక 5,000 పోతాయి. 5 దాకా పోయింది. మొత్తం సంపాదించుకుంటే ఇంకొక 5 కలిపి 10,000 సంపాదించుకోవాలని 5 కలిపి 10,000 కడతావు. మళ్ళా 10,000 పోతాయి. ఫస్ట్ వచ్చిన 5 పోయినాయి, కట్టిన 10 పోయినాయి. మిగతా 5తో ఇంకో 15 వేసి మొత్తం కూడా పోయిందంతా మళ్ళీ సంపాదించాలని
ఐదుకు ఇంకో పదేసి 15 కడతావు మరలా ఈ 15 పోతాయి అంటే ఎక్స్ట్రా నువ్వు 10 పోగొట్టుకున్నావు పోయిన 10 మళ్ళా సంపాదించుకోవాలి వదిలేపెడతా కీలేదో ఎక్కడ పోయిందో అక్కడ ఎత్తుకో అన్నాడు మా తాత పోయింది మళ్ళా సంపాదించుకోవాలి అని చెప్పి ఇంకొక 20 కడతావు ఈ 10 ప్లస్ 20 30 పోతాయి అయితే ఇంకా ఇంకొక 20 కడతాం పోతే 50 వస్తే ఆ లక్ష అనుకొని మళ్ళీ ఇంకో 20 కడతావు ఈ పోతాయి అక్కడికి 50 అవుద్ది ఇంకొక ఆఖరి ప్రయత్నంగా నా దగ్గర లేవు కానీ ఒక 50,000 అప్పు తెచ్చి ఆ 50,000 కడితే పోయినవన్నీ వచ్చేస్తాయి అని చెప్పి ఎవడో నీకు సలహా ఇస్తాడు దిక్కుమాలినోడు ఆ 50,000 కట్టేస్తావు ఒకసారి పోగొట్టుకున్న 50,000 ఇంకో 50,000 సంపాదించేయాలని ఈ 50 పోతాయి వచ్చింది 20 పోయింది లక్ష లక్ష రూపాయలు అప్పు అలా కనపడతా ఉంటుంది మాలనేరు వ్యసనం అది కోడి పందాలు అంతే పేకాట అంతే ఉర్ర పందాలు అంతే క్రికెట్ బెట్టింగులు అంతే వ్యసనం లాటరీలు అంతే ఈ వ్యసనానికి అలవాటు పడిపోతున్నారు తేలిగ్గా డబ్బులు సంపాదించడం ఇలా అని చెప్పానుగా డబ్బును నమ్మొద్దు ముందు వచ్చినట్టు వచ్చుద్ది వయసు కూడా అంతే ముందు నిన్ను ఊరేస్తా ఉంటది ఆ నువ్వే ఆ నీకు నీకంటే అందగాడు లేడు ఆ నువ్వే నాకు పరిచయం నీ తప్ప అసలు ఇంకో మగోడే తెలియదు అంటది ఎంతకాలంలో లాలన చేస్తుంది సంసోన్ని చేసింది చూడు ఎంతకాలం ముద్దాడుద్ది ఇంట్లో భార్య కూడా నిన్ను అలా ప్రేమించదు ఆ బయట ఉన్న స్త్రీని అలా ప్రేమించుద్ది నువ్వే అంటది అంతే పడేస్తుంది లోపల అందులో పడి బయటికి రావడం చాలా కష్టం పీక్కోలేక లాక్కోలేక చావడమే నీకున్న డబ్బులన్నీ కూడా లక్షల లక్షలు లక్షల లక్షలు నీ ఒళ్ళు గొల్ల ఇల్లు గొల్ల ఆ ఇంట్లో బంగారం గొల్ల నీ ఇల్లు తాకట్టు మొత్తం అమ్ముకుని పోయేదాకాను వదిలిపెట్టవు అయిపోయాడు వీడి దగ్గర పిప్పు అయిపోయాడు వీడి దగ్గర డబ్బు అయిపోయింది వీడి దగ్గర ఆరోగ్యం అయిపోయింది వీడి దగ్గర ఓపిక అయిపోయింది వీడి పని అయిపోయింది అనుకున్నప్పుడు అదే వదిలేస్తుంది నేను అంత భయంకరమైనటువంటి మనుషుల్లాగా తయారు చేస్తుంది డబ్బు ఆ డబ్బును నువ్వు నమ్మబాకు ఆ డబ్బు తీసుకుని కొంతమంది విర్రవీగుతూ ఉంటారు రెచ్చిపోతుంటారు కాస్త ఒక ఉద్యోగం రాగానే ఒక 50,000 జీతం రాగానే నాకంటే పోటుగాడు ఇంకో లేడు అంటారు ఆ తర్వాత ఏదో రకంగా ఉద్యోగం పోద్ది ఇక ఆఖరికి మళ్ళీ చెప్పేసుకుని ఊరమ్మడి తిరుగుతూ ఉంటాడు ఏ విషయంలో కూడా మనం ఆ గర్వించకూడదు డబ్బుని ఎప్పుడు మనం బేస్ చేసుకోకూడదు ఆ డబ్బు మన కొంపలు ఆర్పుద్ది లంచాలు సంపాదించి లంచాలు సంపాదించి లక్షల లక్షల కోట్లు కూడా పెడతారు ఏదో ఒక రోజున ఏసీబీ వల్ల పడతాడు ఉన్నది మొత్తం వెనకాల ఉన్నది కూడా అంతా ఊడ్చుకుని తీసుకుపోతారు వాళ్ళు చెప్ప చేతికిచ్చి ఉద్యోగంలో డిబార్ చేసి ఉద్యోగంలో డిస్మిస్ చేసి ఇంట్లో కూర్చోబెడతారు అయ్యగారు తిరగరి తిరగలీసుకుంటా ఉంటాడు డబ్బు అంత భయంకరమైనది డబ్బు మన కాళ్ళ దగ్గర ఉండాలే కానీ డబ్బు మన నెత్తి మీద పెట్టుకోకూడదు ఆ డబ్బు సంపాదించుకోవడానికి ఈ ఈ మధ్యకాలంలో ఆ టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా దేవుణ్ణి కూడా అడ్డం పెట్టుకుని నేను ప్రవచనాలు చెబుతాను మీకు జరగబోయే చెప్తాను అది చెబుతాను ఇది చెబుతాను ఆ మీ ఇంట్లో అది జరుగుతుంది ఇది జరుగుతుంది నీ కడుపుల నొప్పి వచ్చింది ఇన్ని వేల మందిలో కడుపుల నొప్పి రానోడు ఎవడైనా ఉంటాడా ఇన్ని వేల మందిలో తలనొప్పి లేనివాడు ఎవడైనా ఉంటాడా ఇన్ని వేల మందిలో పసుపు చీరలు కట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉండకుండా ఉంటారా నువ్వు పసుపు చీర కట్టుకున్నావు నీ తల మీద ఎంటుకులు నల్లగా నల్లగా ఉండకపోతే గోల్డ్ రంగులో ఉంటాయా ఈ ప్రవచనాలన్నీ చెప్తే నువ్వు ఉప్పొంగిపోయి అయ్యగారు నా గురించే చెప్పేశారని చెప్పి ఆ సంఘాన్ని స్థానిక సంఘాన్ని వదిలిపెట్టి అవసరమైతే ఆ సంఘంలో జంపవడం లేకపోతే స్థానిక సంఘంలో ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి పంపించేయటం ఇది జరుగుతుంది మరికొంతమంది అయితే మరీ ఘోరంగా వాళ్ళ మనుషులను నిలబెట్టి కరెక్ట్గా ఆ కెమెరా షూట్ చేసి ఆ సీన్ క్రియేట్ చేస్తారు ఇలా టచ్ అయ్యి అవ్వకముందే అమ్మాయి పడిపో అమ్మాయి అని ముందుగానే ట్రైనింగ్ ఇచ్చి ఆ అమ్మాయిని పడిపోయేటట్టు చేస్తారు
నువ్వేమందమ్మో మా అయ్యగారి దగ్గర శక్తే లేదు, అయ్యగారు నెత్తిమే చెయ్యేసిన ఎవడు కింద పడతలేదు, ఈ అయ్యగారు ఎలా అనగానే మ్యాగ్నెట్ వెళ్ళిపోయి ఆయన కొట్టేసి కింద పడిపోతుందో, కచ్చి కోపంగానే టపా 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 పారం కోళ్ళు పడినట్టు పడిపోతున్నారు, ఇంకేమో అయ్యగారి దగ్గర ఏదో ఉంది పంపిస్తే ఆయనకే పంపాలి 10,000 మా అయ్యగారికి రూపాయి కూడా ఇవ్వకూడదని డిసైడ్ అయిపోయి 10,000 ఆ జిమ్కిలికి పంపించేస్తావు. సర్కస్ చూసావమ్మ ఎప్పుడన్నా? తీగ మీద నడుస్తూ ఉంటారు, కర్ర మీద నిలబడతా ఉంటారు. ఆ సర్కస్ చూసి మేము చాలా గొప్పలు చేసామంటే 20, 30, 40, 50 పంపించేస్తాం. ఇది సర్కస్ లాంటిదే. ఇది కూడా సర్కస్ అంటే బాగోదు కానీ వాళ్ళ మనుషుల్ని పెట్టి చాలా చోట్ల జరుగుతున్నాయి. చాలామంది ఇంకొక ఆయన అంటాడు, నీ నెత్తి మీద ఆ బొచ్చు రావాలని ప్రార్థన చేస్తాడంట, ఆ బట్టతలందరూ చేతి నెత్తిరెట్టుకోండి ప్రార్థన చేస్తాను అంటున్నాడు ఆయన. బట్టతలోళ్ళు నిత్యం చేయెత్తుకుంటే ప్రార్థన బొచ్చు వచ్చేస్తే ఇంక బట్టతలోళ్ళు ఎవడుంటాడమ్మా? అర్థమవుతుందా ఎంత మాయలు జరుగుతున్నాయో? ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఈ పాస్టర్కి బట్టతలు ఉంది, ఆ పాస్టర్కి జుట్టు బాగా ఉంది, జుట్టు లేనివాడు కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఓ 10 ఏళ్ళు పోయాక ఆయన జుట్టు చూడండి, ఆయన గుండె అయిపోద్ది, ఆయన బొచ్చు ఆయన మొలిపించుకోలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఇలాంటి అన్ని జిమ్మిక్కులు చేసి సోక్యే కదా ఎక్కువ మీరు ప్రాధాన్యత ఇచ్చేది. తిండికి కూడా డబ్బులు ఖర్చు పెట్టరు కానీ చర్మం సౌందర్యం వస్తుంది అని అంటే ఎంత ఖర్చు పెడతారో. ఈ రోజున ఏ సందుకు వెళ్ళినా బ్యూటీ పార్లర్లు ఎందుకు వస్తున్నాయమ్మా? అందంగా కనపడటానికి ఆ సున్నం పూసి అది పూసి మసి పూసి మారికేడు చేసి నీ కర్రి ముఖాన్ని ఎర్రగా మార్చడానికి ఎన్ని ప్రయోగాలు చేస్తారో. మాసిపోయిన బట్టలు ఉతకడానికి సర్పు పెట్టి సున్నం పెట్టి సోడా పెట్టి రుద్ది 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 ఆఖరి కొంత రూపు వస్తుంది. అట్టా నీకు రుద్ది వేలు బిల్లులు వేస్తే అచ్చు అసలు ఏం బాధ లేకుండా ఆ 10,000 వేసినా సరే నోరు మూసును కట్టేసి అద్దంలో నీ ముఖం కాస్త అట్లా చూసుకుని వస్తావు. వారం అయిన తర్వాత మళ్ళీ నీ మసిముఖం మసిముఖమే, 10,000 పోయినా కూడా బాధ ఉండదు. మరలా ఏదైనా కేసం వచ్చినప్పుడు మరలా వెళ్తావు. బ్యూటీ పార్లర్లు డెవలప్ అవ్వక ఎందుకు ఎందుకు అవుతాయి ఏమో, డెవలప్ ఎందుకు అవ్వు? అంత పిచ్చి ఈ రోజున సౌందర్యానికి ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు కూడా మబ్బి పెట్టి వాళ్ళు డబ్బులు గుంజుకుంటూ ఉంటూ ఉన్నారు. కేవలం డబ్బులు సంపాదించుకుంటానికి రకరకాల ట్రిక్స్. కొంతమంది దేవుణ్ణి ఉపయోగించుకుంటున్నారు, కొంతమంది వాళ్ళకున్న ఆర్ట్ను ఉపయోగించుకుంటున్నారు, కొంతమంది మోసాలు చేస్తున్నారు, కొంతమంది దగాలు చేస్తున్నారు, కొంతమంది పేకాటాడుతున్నారు, కొంతమంది బెట్టింగ్లు చేస్తున్నారు, మరికొంతమంది లంచాలు పుచ్చుకొని కొంతమంది డబ్బులు తీసుకొని మనుషులను చంపేస్తూ ఉన్నారు. ఏదో రకంగా డబ్బు 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 సంపాదించుకుంటాం కోసమే మనిషి బ్రతుకు అన్నట్లుగా ఈ రోజున ప్రపంచం తయారైంది. మంచితనానికి విలువ లేదు, మానవత్వానికి విలువ లేదు, మనిషికి విలువ లేదు, చుట్టరికానికి విలువ లేదు, బంధువులకి విలువ లేదు, స్నేహితులకి విలువ లేదు, ఇరుగు పొరుగు వారికి విలువ లేదు. డబ్బు ఎవడి దగ్గర ఉంటే వాడే దేవుడు. వాడు రాక్షసుడవని, ఆడు దుర్మార్గుడవని, ఆడు పనికిమాలినోడవని, ఆడు పాపిష్టోడవని, ఆడు కుష్టోడవని, డబ్బులున్నోడే దేవుడు అయిపోయాడు ఈ రోజున మనుషులకి. ఆ డబ్బు ఎంతకాలం ఉంటుందో వాడి దగ్గర తెలియదు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకనొకప్పుడు నేను కూడా డబ్బు సంపాదించడమే ధ్యేయం అనుకున్నాను. ఆ సంపాదించిన డబ్బుతో స్నేహితులకి జలసాలకు ఖర్చు పెట్టడమే నిజమైన సరదా అనుకున్నాను. 1985 నుంచి 1999 వరకు రోజుకి 1500 నుంచి 2,000 రూపాయలు రోజుకు సంపాదించేవాడిని. ఆ రోజుల్లో నెలకు రావడమే కష్టం 1,000 రూపాయలు. ఆ రోజుల్లోనే అంత సంపాదించాను. నా చేతి కింద 13 మంది కుర్రాళ్ళు ఉండేవాళ్ళు, టీవీలు రిపేర్ చేసేవాళ్ళు, VCRలు రిపేర్ చేసేవాళ్ళు, గ్యాస్ స్టవ్లు రిపేర్ చేసేవాళ్ళం, ఫ్యాన్లు మోటార్లు వాషింగ్ మిషన్లు ఇస్త్రీ పెట్లు ఇవన్నీ కూడా రిపేర్లు చేసేవాళ్ళం. ఫ్యాన్ వైండింగ్, మోటార్ వైండింగ్, ఇళ్ల వైరింగ్, ప్లంబింగ్ మొత్తం చేసేవాళ్ళం. 13 మంది కుర్రాళ్ళని పెట్టుకుని ఆడింది ఆట పాడిందే పాట. 2,000 సాయంత్రానికి కనపడితే మనశ్శాంతికి ఉండేది. ఆ 2,000 రూపాయలు వచ్చిన తర్వాత సాయంత్రం 9 ఇంటికల్లా 10 మంది స్నేహితులు వచ్చేవారు. వాళ్ళందరినీ కూడా సినిమాలకి షికార్లకి ఆ పేలాలకి డ్రింకులకి వాటికి వీటికి మొత్తం అవజేసుకొని మళ్ళీ ఉట్టు చేతులతో దేవుడి ముఖం వేసుకొని మరలా షాపులో కూర్చునేటువంటి పరిస్థితి. అదండి నా జీవితం, నా బ్రతుకు అది.
ఆ డబ్బు అంతా పోయింది, వ్యాపారం పోయింది, వర్కర్స్ పోయారు, ఆదాయం పోయింది, ఆఖరికి ఒంటరిగా మిగిలాను. ఒక్కొక్కడు 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 నన్ను విడిచిపెట్టి అందరూ పోయారు, ఒంటరిగా మిగిలాను. కొనుక్కున్నవన్నీ పోయినాయి, బండి పోయింది, సైకిల్ పోయింది, బూటు పోయింది, ఇన్షర్ట్ పోయింది, సోకులు పోయినాయి, ఆ మొత్తం మేకప్లు పోయినాయి, మొత్తం పోయినాయి. ఆఖరికి మిగిలాను, ఒక మనిషిగా మిగిలాను. ఆ మిగిలినటువంటి ఆ మనిషి బ్రతుకులో సంతోషం లేదు, సమాధానం లేదు, ఇలువ లేదు, ఎవడ నన్ను నమ్మట్లేదు, మాయలు చేశాడ్రా, విర్ర మీగాడ్రా, ఇడైపోయాడు, ఇడైపోయాడు అని పేరు వచ్చేసింది. పిల్లనిచ్చే నాదుడే లేడు. ఆ తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, నా యేసయ్యను నమ్ముకున్నాను. ఇక్కడ కూడా ఇక తప్పిపోయిన కుమారుడు స్టోరీ ఇక్కడ మేము చదువుకున్నాం. ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రిని ఎదిరించి తన డబ్బంతా తీసుకొని తనకు రావాల్సిన ఆస్తుల వాటా తీసుకొని బోల్డ్ అంతా సంపాదించాలని వెళ్ళాడు. వ్యాపారం చేశాడు, ఆ ప్యాకెట్ ఆడాడో లేకపోతే బెట్టింగ్లో కట్టాడో, దుర్వ్యాపారాలు పందేలే కట్టాడో, మొత్తానికి ఉన్నదంతా నాశనం చేసుకున్నాడు. చుట్టుపక్కల ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ, ఆయన చెడగొట్టిన వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు. డబ్బు ఉన్నంత కాలం డబ్బు అయిపోయిన తర్వాత అందరూ పారిపోయారు, నా దగ్గర పారిపోయారే, అట్టా ఆయన దగ్గర కూడా పారిపోయాడు. చిన్న కుమారుడు చచ్చిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, షెల్టర్ లేదు. అవి ఉన్నంతకాలం హ్యాపీగా తిన్నాడు, జలసాలు చేశాడు. పోయిన తర్వాత తిండి లేక చస్తూ ఉంటే అక్కడికి ఒక మంచి ఉద్యోగం వచ్చింది. ఏంట్రా బాబు ఆ మంచి ఉద్యోగం అంటే పందులు కాసుకునే ఉద్యోగం. ఎంత గొప్ప ఉద్యోగమో! దేవుడు లేకపోతే మనం పందుల్లాగా బతికితే ఆ పందిలాంటి ఉద్యోగమే మనకే వస్తాయి. నీతిగా బ్రతకటం నేర్చుకోండి, యథార్థంగా జీవించటం నేర్చుకోండి. ఆ పందులు కాసే ఉద్యోగం ఇస్తే ఆ పందులు వానరు, ఆడొక పెద్ద పంది, అసలు జీతమే ఇయ్యట్లేదు. చాలామంది పని చేయించుకుంటారని జీతాలు ఎవరు, జీతం ఇట్లా, భోజనం తేటలా. పందులకు మాత్రం బాగా పెడుతున్నాడు, అవి బాగా ఊరితే బాగా మాసం పెరుగుతుందిగా, బాగా మాసం పెరిగితే బాగా డబ్బులు పెరుగుతాయిగా. ఆ పందులకు మాత్రం తవుడు, పొట్టు, చిట్టు, చెట్ట మొత్తం వేస్తున్నాడు. అవి బొసరా బొరబొరా తింటా ఉన్నాయి. అవి ఈడికి మాత్రం ఆకలేస్తుంది. ఇక ఆ పందుల పిండి పొట్టు అన్నా నింపుకుందాం, నోరు ఊరుతుంది ఈడికి. ఇక ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదని చూడండి. నిద్రపోయేవాడు తాగపోతాడు నిద్ర వచ్చినప్పుడు. అది రోడ్డా, అది బందిల దొడ్డా, అది పాహీ దొడ్డా, అది చెత్త కుప్ప, ఏమి చూడ్డు. వెళ్ళి హాయిగా బెడ్రూమ్లో పడుకున్నట్టు పడుకుంటాడు ఆ పెంట కుప్పలో వాడు. అలాగే బాగా ఆకలేసినప్పుడు చూడండి, గుర్రాలు, ఈ గాడిదలు, ఈ గేదలు వాల్ పోస్టర్లు తింటా ఉంటాయి. చూసారో లేదు, నా చిన్నప్పుడు తినే వాల్ పోస్టర్లు గోడ మీద పీక్కుని తినే ఆకలి. అలాగే మనిషి ఆకలేస్తే అది ఉప్పు ఉందా, కారం ఉందా, చప్పగుందా, అది మంచిలా, అది నిన్నటదా, ఇవాళదా, ఎవడు చూడు, శుభ్రం కారా బారా బారా పీకుతా ఉంటారు. అదే కడుపు నిండిందనుకో, ఏంటిది ఈ రైస్ ఎలాగుంది, ఈ రైస్ ఎవడు తింటాడు, ఎన్ని దీర్ఘాలు వస్తాయో, ఇదేంటి చల్లగా ఉంది, ఎచ్చగా లేది, వేడివేడిగా పట్టురా మచ్చిగా అంటుంటారు. ఎన్నో అదే ఆకలి వస్తుంది అనుకో, చలి లేదు, సర్ది లేదు, వాసన లేదు, ముందు కడుపు నింపుకోవాలి. ఈడు కూడా ఆకలి మండుతుంది, ఆ పొట్టు తింటాకి వెళ్ళాడు, ఆ పందులతో పాటు తింటాడు. అవి ఆ ఈ పందులు ఈ గలవనెత్తయ్యా, ఈ పందిని ఈ పందిలాగా తయారాడు. గడ్డం మెరిసిపోయింది, గడ్డం పెరిగిపోయింది, జుట్టు పెరిగిపోయింది, ఈడ నల్ల పందిలాగా తయారయ్యాడు. ఇంట్లో ఉన్నప్పుడు చిటికేస్తే అన్నీ వచ్చాయి, చిటికేస్తే కాఫీ, చిటికేస్తే భోజనం, చిటికేస్తే ఇడ్లీ, చిటికేస్తే పెసరట్టు. అప్పుడు లేవులే, అప్పుడు వచ్చాయి, అప్పుడు వచ్చాయి. అక్కడ దూడమాసాలు బాగా తినేవాళ్ళు అప్పుడు. చిటికేస్తే బిర్యానీలు వచ్చాయి. కానీ ఇప్పుడు చిటికేయటం కాదు, ఎగబడి తిందామన్న పందులు నెలని ఇట్లా చచ్చిపోయాడేక. వెళ్ళి కూర్చొని, అయ్యో నేను నా ఇంట్లో ఎట్లా బతికాను, నా బ్రతుకేంటి, ఒకప్పుడు నా బ్రతుకేంటి, ఒకప్పుడు నా స్థితి ఏంటి, ఇప్పుడు నా బ్రతుకేంటి, ఏంటి ఎలా అయిపోయింది, నేనేనా, నీ పేరు పెట్టుకోండి, నేనేనా శ్రీని, నేనేనా ప్రసాద్ని, నేనేనా కోటేశ్వరరావుని, నీ పేరు పెట్టుకో అక్కడ. నువ్వే పేరు ఏంటట్టు అయిపోయింది నా బ్రతుకు, ఎలా బ్రతికా నేను, ఎంత ఉన్నతంగా బ్రతికా, ఎంత స్థితిలో ఉన్నా, ఏంటి బ్రతుకు ఎలా అయిపోయిందని ఆశ్చర్యపోతున్నావు కదా. నేను ఆశ్చర్యపోయా, నా బ్రతికి ఇదేనా, ఇక నా స్థితి ఇదా, నేను ఆశ్చర్యపోయాను.
వాడు కూడా ఆశ్చర్యపోయాడు, నా బ్రతుకేంటి, నా తండ్రి దగ్గర ఎంతమంది పనివాళ్ళు బతుకుతున్నారు, మూడు పూట్ల హాయిగా తింటున్నారు, పిల్లం బిడ్డలతో హాయిగా బతుకుతున్నారు, ఏంటి ఈ కర్మ, ఏదో రకంగా కూలోళ్ళో కూలోళ్ళగా బతుకుతాను, ఈ పందులు మేపే ఉద్యోగం వద్దు, ఈ పందులు వద్దు, నాకేం వద్దు అని చెప్పి అనుకున్నది తడవగా ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. తండ్రి ఎదురు చూస్తూ అన్నాడు, గబా 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 వెళ్ళి చక్కగా మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. నువ్వు కడిగావా, నీ దగ్గర వాసన వస్తుంది, నీ దగ్గర స్మెల్ వస్తుంది, నీ గడ్డం పెరిగిపోయింది అని రిఫ్యూజ్ చేయలేదు. తండ్రి ప్రేమ అలాంటిది. నా యేసయ్య ప్రేమ ఇంకా గొప్పది. నీకోసం ఎదురు చూస్తున్నాడు. తప్పిపోయిన బిడ్డ, ఆత్మీయ జీవితంలో తప్పిపోయిన బిడ్డ, లోకాంగ సారంలో కలిసిపోయిన బిడ్డ, లోకపరంగా జీవిస్తున్న బిడ్డ, రా, నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను ఆ రోజున నా యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను హక్కును చేర్చుకున్నాడు. నువ్వు నా మతం కాదు, నువ్వు నా కులం కాదు, పోరాసీను అనలేదు, కానీ నా పాపాలు క్షమించాడు, నా రోత బతుకు మార్చాడు, మారు మనసు ఇచ్చాడు, రక్షణ భాగ్యం ఇచ్చాడు. చనిపోయి బ్రతికినట్లుగా, తప్పిపోయి దొరికినట్లుగా నా బ్రతుకులో తప్పిపోయి బ్రతికిన జీవితాన్ని మార్చి మళ్ళా మంచి కొత్త బ్రతుకును తప్పిపోయిన స్థితిలో నుండి బ్రతికిన స్థితిలోనికి, చచ్చిన స్థితిలో నుండి బ్రతికిన స్థితిలోనికి, తప్పిపోయిన స్థితిలో నుండి మరలా దొరికిన స్థితిలోనికి నన్ను నా దేవుడు తీసుకొచ్చాడు. ఆ కుమారుని కూడా అలాగే తీసుకొచ్చాడు. గొప్ప విందు చేసుకున్నారు. అతను సంతోషపడ్డాడు, చుట్టుపక్కల ఉన్న వారు సంతోషపడ్డారు. మన బిడ్డలు గురించి మనము సంతోషపడాలి, మన చుట్టుపక్కల వారు సంతోషపడాలి. చాలామంది శాడిస్టులు ఉంటారు, నేను మా మమ్మీ అమ్మ పిల్లలు సరదాగా ఉంటే చాలు, మిగతా వాళ్ళు ఎట్టపోయినా పర్వాలేదు, మేము బాగుంటే చాలు అనుకుంటారు. ఆపండి, మనం సంతోషంగా ఉండాలి, మన చుట్టుపక్కల వారు సంతోషంగా ఉండాలి. అది మా యాంబిషన్, అది మనకు దేవుడు మన దగ్గర నుండి కోరుకునే బ్రతుకు. గనుక అలాంటి బ్రతుకు బ్రతికి అనేకులకు దీవెనకరంగా నువ్వు మార్చబడదువుగాక. మార్చబడాలి అంటే ఏ మందిరానికి వెళ్ళపోతే, రండి గుణదల్లో ఉన్న కలువరి ప్రార్థనా మందిరానికి, రండి గన్నవరములు వేణిపురంలో కాలనీ ఉన్న కలువరి ప్రార్థనా మందిరానికి, రండి ఏలూరు రోడ్లో ఉన్నటువంటి కలువరి ప్రేయర్ టవర్కి. ఎక్కడికైనా మీరు రావచ్చు, ఎక్కడైనా నేను ఉంటాను, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీరు ఫోన్ చేయండి, నేనే ఎత్తుతా, నేనే మాట్లాడతా, మీ కొరకు నేనే ఆ సలహాలు ఇచ్చి ప్రార్థన చేయడానికి ముందుంటా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రదించనుగాక. ఎక్కడైతే అనారోగ్యం ఉందో అక్కడ మీరు చేపెట్టుకోండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, టీవీ ముందు కూర్చుని వాక్యమైన బిడలందరినీ దీవించి బలపరిచి తప్పిపోయిన స్థితిలో నుండి దొరికిన స్థితిలోనికి నీ బిడ్డ వచ్చునుగాక. లోకంలో ఏమీ లేదని, డబ్బులో ఏమీ లేదని, నీలోనే సంతోషం ఉందని గ్రహించుకొని ప్రభువా మారు మనసు పొంది నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా ఉందురుగాక. ఎవరైతే అనారోగ్యం ఉందో బిడ్డలను ముట్టి యేసు నామములో నీ బిడ్డలకు విడుదల కలుగునుగా. కృపా కాపుదల బిడ్డలపై ఉంచండి. అన్నదానాలను పంపిస్తున్న బిడ్డలను దీవించి, టీవీ పరిచర్ సహకరించిన బిడ్డలను ఆశ్రవదించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీరెవరైనా అన్నదానానికి పంపించాలనుకుంటే నాకు ఫోన్ చేయండి. గూగుల్ పే, ఫోన్పే నెంబర్లు స్క్రీన్ మీద కనపడుతూ ఉన్నాయి. క్యూఆర్ కోడ్ కూడా కనపడుతూ ఉంది. అనేక మంది పేదలకు ప్రతి వారం 200 మంది పేదలకు ఆహార పొట్లాలు, బిర్యానీ పొట్లాలు, కొన్నిసార్లు చికెన్, కొన్నిసార్లు ఎగ్ పంపించడం జరుగుతుంది. మీరు కూడా ఒక వారానికి అయ్యే ఖర్చు 6,000, ఒక వారానికి స్పాన్సర్ చేయాలనుకుంటే చేయండి. లేదు నెల నెలకు 20 రూపాయలు పంపుతానన్న పంపండి. మీ పేరు మీద, మీ ప్రియమైన వారి పేరు మీద మేము పేదలకు అన్నదానం చేస్తానని మాటిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమేన్. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మన
మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకయ్యే మనిషిగా దిగి వచ్చావా నామది నీ కోవెలగా మలుచుకోవయ్యా నా హృది నీరారాజుగా నిలిచిపోవయ్యా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నామది నీ కోవెలగా మలుచుకోవయ్యా నా హృది నీరారాజుగా నిలిచిపోవయ్యా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా దేవుని మందిరం దీవెన ప్రాంగణం దేవుని మందిరం దీవెన ప్రాంగణం